మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, తవ్వే కొద్దీ వైసీపీ వాళ్ళ బాగోతాలు బయటపడుతున్నాయి. అంటే వాళ్ళు ఏవైతే అక్రమాలు చేశారో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈ రోజు పొంగలేటి కొడుక్కి డిస్కంలకు సంబంధించి లెటర్స్ రాసినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. అయితే ఈయన చీట్ చేశాడు, మోసం చేశాడు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అసలు దీన్ని ఎలా చూడాలి అంటారు? తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కీలక వ్యక్తులకి చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేది అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో కొన్ని వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దక్కించుకోగలిగింది అనేది కూడా వాస్తవం. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్న అనుబంధం ఏంటి? 2014లో వైసీపీ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత వైసీపీ నుంచి నాటి టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయించి టీఆర్ఎస్ పార్టీలో కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులకి తెలంగాణ ప్రాంతంలో అండాదండ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే అని చెప్పని కూడా చాలా సందర్భాల్లో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వింటూ ఉండేవాళ్ళు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలీసుల నుంచి చాకచక్యంగా హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకొని తెలంగాణ ప్రాంతానికి వచ్చేసినప్పుడు ఇక్కడ ఆయనకి కావాల్సిన షెల్టరు, అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఈ అండదండలతోటే సాధ్యపడ్డాయి అని చెప్పని కూడా వార్తలో వినున్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారేమో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నెగ్గకూడదు అని చెప్పని ఎన్నికల రోజు కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చడం కోసం నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోలీసులను పంపించి దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా మార్చి తద్వారా కేసీఆర్ గారికి తెలంగాణ సెంటిమెంటు ఏడవ్వాలి, ఎన్నికల్లో అదొక అస్త్రంగా మారాలి, తద్వారా కేసీఆర్ గారు నెగ్గాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులుగా ఉన్నాళ్ళు రాజకీయంగా తమతోటి విభేదించే జగన్మోహన్ రెడ్డి గారితో ఆర్థిక సంబంధాలు కొనసాగించుకుంటూ ఉంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 3 డిస్కమ్లకు సంబంధించిన కాంట్రాక్టులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ పునర్వ్యవస్థీకరణ పథకంలో భాగంగా 3,986 కోట్ల రూపాయల కాంట్రాక్టులు, అంటే ఆల్మోస్ట్ 14 కోట్లు తప్పించి 4,000 కోట్లు కాంట్రాక్టు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థకు దక్కాయి. ఆ దక్కిన నేపథ్యంలో 5% ఆఫ్ ది టెండర్ కాస్ట్ అంటే 200 కోట్ల రూపాయలకి నేషనలైజ్డ్ బ్యాంకుల నుంచి బ్యాంక్ గ్యారంటీ డిస్కమ్లకు ఇవ్వాలి. కానీ ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్తో పాటుగా ఇంకా చాలా, అంటే ఈ కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు వెస్టిండీస్లో ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అని చెప్పని ఒక బ్యాంకు గ్యారంటీలు తీసుకొచ్చి సబ్మిట్ చేశారు. అది ఒక పెద్ద ఆరోపణ. అసలు ఆ బ్యాంకు స్తోమతని మించి 100 కోట్ల 1,000 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు వీళ్ళకి సమకూర్చారు అని చెప్పని, అంటే ఆ బ్యాంకుకే అంత కెపాసిటీ లేదు, కానీ ఆ బ్యాంకు నుంచి గ్యారంటీలు తీసుకొచ్చి అసలు ఎక్కడో వెస్టిండీస్లో ఉన్న బ్యాంకుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వంతో తీసుకున్న కాంట్రాక్టులకు సంబంధించి బ్యాంక్ గ్యారంటీ ఎట్లా చెల్లమని అవుద్ది? కానీ ఆనాడు వైసీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కీలక పెద్దలు చెల్లమని చేసేశారు. ఆ రోజు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో, అండదండలతో అన్నీ సాధ్యపడినాయి. అంటే ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కలిపి నెక్సెస్గా చలామణి కాని బ్యాంక్ గ్యారంటీల్ని చలామణి చేయించి వాళ్ళకి టెండర్లు కట్టబెట్టేశారు. పైగా ఈ బ్యాంక్ గ్యారంటీ టెన్యూరు
మన జూన్ 30కి ముగిసిపోయింది. ఇప్పుడు వేల కోట్ల కాంట్రాక్ట్లు వాళ్ళకి దక్కున్నాయి. సాంకేతికంగా బ్యాంక్ గ్యారంటీ లేదు. బ్యాంక్ గ్యారంటీ లేకుంటే ఆ టెండర్లు రద్దు చేయాలి. ఇప్పుడు డిస్కమ్లకు మెలకు వచ్చింది. అరే అరే అరే, జూన్ 30కే ఇది గడువు ముగిసిపోయింది కదా, కాబట్టి ఇప్పుడు హడావుడిగా ఆ కంపెనీకి లేఖలు రాశారు, మీకు ఇచ్చున్న టెండర్కి మీరు సబ్మిట్ చేయాల్సిన బ్యాంక్ గ్యారంటీ టెన్యూర్ ముగిసిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంక్స్ నుంచి 2025 నవంబర్ వరకు చలామణి అయ్యే బ్యాంక్ గ్యారంటీ ఇప్పుడు సబ్మిట్ చేయండి అని చెప్పాను. మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పాను. మొన్న ఆగస్టు 14 జూన్ 30 ఆ గ్యారంటీ కాలపరిమితి ముగిసిపోతే ఆగస్టు 15 రోజుల తర్వాత మెలకు వచ్చింది కన్సర్న్ అధికారులకి. ఇప్పుడు లేఖలు రాయటం మొదలుపెట్టారు. అంటే ఆ రోజు ఆ విదేశీ బ్యాంక్ గ్యారంటీని ఆమోదించింది ఇదే అధికారులు. ఆమోదించకూడని బ్యాంక్ గ్యారంటీని అనుమతించి ఆయనకి టెండర్ కట్టబెట్టారు. ఇప్పుడు వాళ్ళకి ఆ బ్యాంక్ గ్యారంటీ ఎప్పటిదాకా షెడ్యూల్ అయ్యి ఉందనేది అవగాహన లేదా? అది జూన్ 30 గడువు ముగుస్తుంది అనుకున్నప్పుడు జూన్ 20 వాళ్ళకి లేఖలు రాయాలి, మీరు సబ్మిట్ చేసిన బ్యాంక్ గ్యారంటీ జూన్ 30కి ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, చేస్తేనే మీ టెండర్ చెల్లుబాటు అవుద్ది అని చెప్పని వాళ్ళకి ముందే ఇన్ఫామ్ చేయాలి. అది ఎక్స్పైర్ అయిపోయిన 10 రోజుల తర్వాత ఇప్పుడు తాపీగా తీరిగ్గా ఇప్పుడు లేఖలు రాయటం మొదలుపెట్టారు. ఆగస్టు 14 లేఖ రాస్తే ఇవాళ 26 ఉన్నాం. ఇంతవరకు కంపెనీ నుంచి స్పందన లేదు. అంటే ఏంటి అర్థం అక్కడ? వాళ్ళు అసలు పనులు కొనసాగించట్లా, ఒక 10% పనులే చేశారు. ఎన్నికలకు ముందే ఆ 10% పనులకు సంబంధించి బిల్లులు చేసేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అసలు ఆ పనులు కొనసాగిస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక డోలాయమానంగా ఆ పనులకు సంబంధించి అంటే దాన్ని కొనసాగించటమా లేదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవటమా, ఇటువంటి ఉల్లంఘన లేని పూర్తి సిస్టమేటిక్గా కనీసం ఇంకొకరికి టెండర్ కేటాయించి వాళ్ళ ద్వారా ప్రాపర్ మెథడాలజీ ప్రకారం అంటే ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ప్రకారం బ్యాంక్ గ్యారంటీ తోటి వాళ్ళకు పనులు అవార్డు చేయటమా, ఇవి ఆ నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ కన్సర్న్ అధికారులది. వీటినన్నింటినీ పర్యవేక్షించాల్సిన APERC ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ నాగార్జున రెడ్డి గారు, మరి ఆయన ఏం చేస్తున్నారు? వీటినన్నింటినీ మానిటర్ చేయటం కోసమే ఆ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఈ రూల్స్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, టెండరు ఈ కేటాయింపు అనేది యాజ్ పర్ నామ్స్ కేటాయింపు జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ పర్యవేక్షించాల్సిన వ్యవస్థలో నిద్రాణంగా మారిపోయిన పర్యవేశనం. వైసీపీ ప్రభుత్వంలో పాల్పడ్డ చాలా ఉల్లంఘనల్లో ఇప్పుడు ఇది ఒక ఉల్లంఘన. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.